బ్రేకింగ్ న్యూస్. మెదక్ జిల్లా టెక్మాల్ మండలం పరిధిలోని 15 రోజుల క్రితం పూడ్చిపెట్టిన ఓ విద్యార్థిని మృతదేహాన్ని వెలికితీసి పోస్ట్ మార్టం నిర్వహించారు. తుంపలూరు గ్రామానికి చెందిన బాలిక హవేలీ గన్పూర్ మహాత్మా జ్యోతిరావు పులే రెసిడెన్షియల్ కాలేజీలో ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదివేది. గత నెల 30న గురుకుల పాఠశాల నుంచి ఇంటికి వచ్చిన మరుసటి రోజే ఇంట్లో ఊరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. చదువు ఒత్తిడి భరించలేక సూసైడ్ చేసుకుందని కుటుంబీకులు భావించి అంత్యక్రియలు నిర్వహించారు. కానీ ఆమె చదువు ఒత్తిడి తట్టుకోలేక హత్య చేసుకోలేదని, అదే గ్రామానికి చెందిన ఓ యువకుడు కొన్ని నెలలుగా మాయ మాటలు చెబుతూ ప్రేమ పేరుతో వేధించాడని తెలిసింది. దీంతో మృతురాలి మామ సాయిలు చెక్మాల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆమె మృతిపై అనుమానాలు ఉన్నాయని చెప్పడంతో కేసు నమోదు చేసిన పోలీసులు మంగళవారం పూడ్చిన దేహాన్ని వెలికితీసి పోస్ట్ మార్టం నిర్వహించారు. మెదక్ జిల్లాలో 15 రోజుల క్రితం పూడ్చిపెట్టిన విద్యార్థిని మృతదేహాన్ని వెలికితీసి పోస్ట్ మార్టం నిర్వహిస్తున్నారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి దుర్గారెడ్డి అందిస్తారు. దుర్గారెడ్డి చెప్పండి. ప్రసన్న, ఇక 31 తారీఖు నాడు సుప్రజ అనే విద్యార్థిని టేక్మాల్ మండలం, అదేవిధంగా అక్కడ హాస్టల్ చదువుకున్న విద్యార్థి ఇంటికి వచ్చిన తర్వాత ఆమె ఇంట్లో ఎవరు లేని సమయంలో ఆత్మహత్య చేసుకుంది. దీనికి స్ట్రెస్ అయినట్టుగా కొంచెం తల్లిదండ్రులు భావించారు తప్ప నిజంగా ఆమె చదువులో అక్కడ వెనుకబడ్డదా లేకుంటే ఏమైందనే విషయాన్ని కూడా వాళ్ళు గ్రహించలేకపోయారు. ఆ తర్వాత అదే గ్రామానికి సంబంధించిన మరొక యువకుడు ఆమెను ప్రేమించినట్లుగా కొంత తేలింది. దాంతోపాటు అక్కడ రీపోస్ట్ మార్టం మాత్రం అధికారులు ఆదేశాలు ఇచ్చారు. తన మేమమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు మాత్రము నిన్న సాయంత్రం నుంచి రీపోస్ట్ మార్టం కొనసాగిందని చెప్పవచ్చు. అదేవిధంగా గ్రామంలో మాత్రము ఎవరు ఆ అబ్బాయి ఏంటి అనే విషయాలు మాత్రం పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేస్తున్నారు. దీంతోపాటు అంత హుషారుగా చిల్లాకిగా ఉండే అమ్మాయి ఎందుకు ఆత్మహత్య చేసుకుందని చెప్పి కుటుంబ సభ్యులు లేవనెత్తిన పలు అంశాలకు కూడా వాళ్ళు దాదాపు మిగతా తోటి విద్యార్థులకు సమాధానం చెప్పలేకపోయారు. ఎప్పుడు అందరితో మంచిగా ఉండేది, చదువులో రాణించేది, కనుక ఈమె ఆత్మహత్య చేసుకున్నంత పెరిగితనం లేదు అని చెప్పి ఆ తర్వాత కూడా విద్యార్థులు తల్లిదండ్రులు వాళ్ళంతా కూడా భావించడం జరిగింది. దాంతోపాటు పోలీస్ స్టేషన్కి వెళ్ళిన తర్వాత వివరాలు అయితే మాత్రం సేకరించి రిపోర్ట్స్ మాత్రం తర్వాత నివేదిక వచ్చిన తర్వాత ఆమె నిజంగా స్ట్రెస్ గురై ఆత్మహత్య చేసుకుందా, లేకుంటే ఎవరైనా వేధించారా, లేకుంటే ఎవరైతే ఫోన్ చేశారా, లేకుంటే అమ్మాయిని ఎవరైనా 8 రోజుల నుంచి ఇబ్బంది పెట్టారనే విషయాలు మాత్రం పోలీసులు మాత్రం చేసినట్లు మనకు కొంత సమాచారం తెలుస్తుంది. దీంతో పాటు అక్కడ ప్రాంతంతో పాటు రిపోర్ట్స్ మార్టం అక్కడ గ్రామంలో ఎలాంటి అవాంఛన సంఘటన జరగకుండా ఆ పోలీసులు మాత్రం గట్టి బందోబస్తు ఏర్పాటు చేసి పోస్ట్ మార్టం మాత్రం నిర్వహించినట్లు మనకు కొంత సమాచారం అయితే అందుతుంది. ప్రసన్న దుర్గారెడ్డి చెప్పండి. అయితే పోస్ట్ మార్టం రిపోర్ట్ ఎప్పటిలోగా వచ్చే అవకాశం ఉంది? అంటే ఇక నిన్న సాయంత్రం రిపోర్ట్స్ మార్టం కొనసాగింది కాబట్టి డాక్టర్లు వారం రోజుల్లో నివేదిక ఇచ్చే అవకాశాలు ఉంటాయి. కనుక ఆమె ఏ విధంగా అయితే ప్రాణపాయ పాల్పడ్డది, నిజంగా ఏం జరిగిందనే విషయాలు డాక్టర్లు ఇచ్చిన నివేదిక ప్రకారంగానే ఆ పోలీసులు కేసు నమోదు చేసుకొని చర్యలు తీసుకునే అవకాశం ఉంది. కనుక ఈ 2-3 రోజుల నుంచి వారం రోజులు లోపల ఖచ్చితంగా నివేదిక ఇచ్చే అవకాశం ఉన్నాయని చెప్పి డాక్టర్ల నుంచి మనకు సమాచారం అయితే వస్తుంది. దీంతో పాటు ఆ గ్రామం మాత్రం ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా మాత్రం నిన్నటి నుంచి మాత్రం పోలీసు బందోబస్తు గట్టిగా ఏర్పాట్లు చేసినట్లు కొంత సమాచారం ఉంది. నిజంగా అబ్బాయి ఎవరు, ఆ విషయం ఏందని కూడా, అమ్మాయికి ఎప్పుడు ఫోన్ చేశారని కూడా, అమ్మాయి ఫోను అదేవిధంగా అబ్బాయికి సంబంధించిన వాళ్ళ ఫోన్ సమాచారంతో కూడా కొంత విచారణ వేగవంతం చేసినట్లు సమాచారం వస్తుంది. దీంతో పాటు నిజంగా తన మినిమం ఇచ్చిన సుప్రజ వాళ్ళ మినిమం ఇచ్చిన కోణంలో కూడా కొన్ని కాలేజీ నుంచి ఇంటికి వచ్చిన తర్వాత తెల్లారి ఆత్మహత్య చేసుకోవడం, అనుమానాస్పదంగా మృతి చెందిందని చెప్పి నమోదు చేయడం, ఆ తర్వాత రీపోస్ట్ మార్టం ఆదేశాలు రావడంతో ఊళ్ళో ఇలాంటి అవాంఛనాలు జరిగే అవకాశం లేదని చెప్పి ఆ సందర్భం కూడా సీఐ ఎస్ఐ కూడా ఆ పోస్ట్ మార్టం అయ్యేంత వరకు కూడా అక్కడనే ఉండి ఆ డెడ్ బాడీ తీసి మళ్ళీ పూర్తి చేసిన విషయం అయితే మనకు తెలుస్తుంది. దీంతో పాటు ఆ డెడ్ బాడీలో జరిగిన అంటే ఆత్మహత్య కారణాలు ఏంటి అనే విషయాలు మాత్రం డాక్టర్లు ఇచ్చే రిపోర్ట్ నివేదిక ఆధారంగా కేసు నమోదు చేసి విచారణ చేసే అవకాశాలు అయితే ఉన్నాయి. ప్రసన్న రైట్, దుర్గారెడ్డి థ్యాంక్ యూ.